గారు ఉన్నారు, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. మహిళల చేతిలో అధికారం ఉన్నప్పుడే, పరిపాలన ఉన్నప్పుడే పాలన బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని మహిళా రిజర్వేషన్లని దేశంలో మొట్టమొదటి స్థానిక సంస్థలలో ప్రవేశపెట్టి రాజీవ్ గాంధీ గారు పునాది లేచిండ్రు కాబట్టి ఈ రోజు వారి ఆలోచన విధానం ఈ దేశంలో చట్టసభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఇవ్వడానికి పునాదు లేచిందన్న సంగతి ఈరోజు మనం చర్చించుకోవాలి. అదేవిధంగా పివి నరసింహారావు గారు సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్థికంగా ఈ దేశాన్ని బలోపేతం చేసి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రపంచానికి మార్గదర్శకంగా మనకు పివి నరసింహారావు గారు నిలబడ్డారు. ఈ విధంగా ఈ దేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, అదేవిధంగా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఎంతో విజ్ఞతతో భవిష్యత్తును ఆలోచన చేసి భవిష్యత్ తరాల కోసం ప్రాణ త్యాగాలే చేయడమే కాకుండా ఈ దేశం యొక్క ప్రణాళికలు రచించి అన్ని రంగాలలో ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. మరి 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, ఆనాడు గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, ఈనాడు నరేంద్ర మోడీ అమిత్ షా గుజరాత్ నుంచి బయలుదేరితే ఆనాడు స్వతంత్రానికి స్ఫూర్తినిచ్చిన మహాత్మా గాంధీ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాత్ నుంచే వచ్చి ఈ దేశ స్వతంత్రంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రపంచంలోనే గుజరాత్కు ఒక గొప్ప గుర్తింపు గౌరవాన్ని మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు తీసుకొస్తే 2014లో అదే గుజరాత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరింది. ఎంత అంతరం, ఎంత వ్యత్యాసం! ఆ ఇద్దరిని చూస్తే ప్రపంచమే నమస్కరించే విధంగా ఉంది, ఈ ఇద్దరిని చూస్తే ప్రపంచాన్నే దోసుకునే వ్యక్తులుగా ఇవాళ ప్రపంచం ముందల కనిపించింది. హమ్ దో హమారే దో అని ప్రకటనలు చూసేది నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈరోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేసి ఆ పని చేయలేదు. ఆ పని చేయనప్పుడు జరిగిన అవకతవకల మీద లోక్సభ రాజ్యసభలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి డిమాండ్ చేసింది. ఈ డిమాండును అమలు చేయకపోను 4 రోజుల ముందే పార్లమెంటును వాయిదా వేసుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరారైపోయింది. అందుకే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సంపద ఏ విధంగా లక్షలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో ఈడీ కార్యాలయాల ముందు ఈడీ విచారణ జరగాలి. ప్రతి రాష్ట్రంలో ఈడీ అధికారులకు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ జరిగిన వేల లక్షల కోట్ల రూపాయల దోపిడీ మీద ఈడీ విచారణ జరగాలి, మీరు వెళ్ళి నిరసన తెలపండి అని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు పిలిపించాడు. ఈరోజు మనమందరం ఈడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు ఈడీ కార్యాలయం ముందు గంటల కొద్దీ నిరసన తెలిపి ఈరోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం, ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది, కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు మరో ఇద్దరు వ్యక్తులన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచానికి తెలియాలి అని ఈరోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం. ఇది అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కాబట్టి
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాగా సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది